అక్రమ మద్యంపై గుంటూరు పోలీసులు కుమాదం మోపుతున్నారు. గుంటూరు రూరల్ పరిధిలోని శ్రీరామనంజనేయపురం అటవీ ప్రాంతంలో తెలంగాణ అక్రమ మద్యం తరలిస్తున్నారనే సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించి 464 బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. మన్నె సుల్తాన్ పాలెం గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో తెలంగాణకు సంబంధించిన అక్రమ మద్యం వెళుతుందనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 96,000 రూపాయల విలువైన 464 క్వార్టర్ బాటిల్స్ తో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు దాకా ఉంది సార్ మార్కెట్. లేదు సార్ ఇంకొక 10 నిమిషాలు ఉంది, 10 సెకండ్లు ఉంది.